పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలోని మహబూబాగ్ గార్డెన్ లో ఆదివారం రోజున 1987-88 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, ఎన్టీపీసీ ఇంజనీర్ నరసింహారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు సుధాకర్లు మాట్లాడారు. పెద్దపల్లి మండలం పెద్దకరవల గ్రామంలో మహబూబ్ బాగ్ గార్డెన్లో ఆదివారం రోజున 1987-88 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కజ్జపు భగవాన్, మంచాల సతీష్, బాలాజీ సింగ్, శ్రీనివాస్, షెఫిల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. అంతకుముందు 1987-88 బ్యాచ్ పూర్వ విద్యార్థులలో అనంతచారి, రవీందర్, ప్రదీప్, సదానందములు కరోనా కాలంలో మరణించగా వారి చిత్రపటాల ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అనంతరం పూర్వ విద్యార్థుల్లో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, ఎన్టీపీసీ ఇంజనీర్ నరసింహారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు సుధాకర్లు మాట్లాడుతూ ఈరోజు 1987-88 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగిందని, ఐఎంఎస్ఎస్, జిహెచ్ఎస్ పాఠశాలలో చదివిన వారిలో ఈరోజు 125 మంది పూర్వ విద్యార్థులం పాల్గొని ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగిందని, 34 సంవత్సరాల తర్వాత తామందరం ఇక్కడ ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందని, తమ ఎస్ఎస్సి బ్యాచ్లో పేదవారిని గుర్తించి గతంలో వారికి ఆర్థిక సహాయం చేశామని, ఇక ముందు కూడా పేదవారికి ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎస్సి చదివే విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించిన వారికి పారితోషికం ఇస్తామని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో 1987-88 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎస్సి 87-88 బ్యాచ్, ఐఎంఎస్ అండ్ జెడ్పిహెచ్ఎస్ అండ్ జూనియర్ కాలేజ్ బ్యాచ్ అందరం కూడా మేము ఈరోజు గెట్ టుగెదర్ పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 34 సంవత్సరాల తర్వాత మేమందరం కూడా ఈరోజు కలుసుకున్నాం. ఏదో ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. దాదాపు 34 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరి పొజిషన్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నవారందరం కూడా ఇవాళ దాదాపుగా 120 మందిని ఈరోజు కలుసుకున్నాం. కలుసుకొని అప్పటి యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మేము షేర్ చేసుకొని మా యొక్క ఇన్ని రోజుల బాధలను పోగొట్టుకొని ఈరోజు ఎంతో ఉత్సాహంగా మాలో ఉత్సాహాన్ని నింపుకొని అందరం కూడా వారి యొక్క ఎంథూజియాజాన్ని డెవలప్ చేసుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి ఈ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వారు రావడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా మేము గెట్ టుగెదర్ నిర్వహించాము. ముందు ముందు కూడా ఇలాంటి గెట్ టుగెదర్ నిర్వహించి ఇంకా చాలామంది మిత్రులు ఇంకా ఆడి కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెంచుకుంటూ మేమందరం కూడా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా మేము కూడా మా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా పేదవారు ఉంటే వారు కూడా మేము గతంలో సాయం చేయడం జరిగింది. ఒక మన సన్నైటంకం శంకర్ జరిగిపోతే వాళ్ళకి, వారి అమ్మాయికి మ్యారేజ్ నిమిత్తమే మాకు 50,000 రూపాయలు, అదేవిధంగా ఈ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము. అదేవిధంగా ఈ మధ్య సత్యం అని చెప్పేసి కార్పెంటర్, అతను కూడా పేదరికంలో ఉంటే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి మేము దాదాపుగా 45,000 జమ చేసి వారికి సామాగ్రిని అందించడం జరిగింది. ఈ విధంగా మా మిత్రబృందంలో ఎవరైనా అంటే మేము కలుసుకోవడమే కాకుండా ఎవరికైనా కష్టం ఉంటే వారందరూ కూడా సాయం చేసేందుకు మేమందరం కూడా రెడీ ఉన్నాం. అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నవారు ఉన్నారు, వారి వారి ఏదైతే వారి వారి ఆధీనంలో ఏవైనా కూడా సహకారాలు అందించేందుకు కూడా అందరూ కూడా మేము రెడీలో ఉన్నామని ఈరోజు చెప్పడం చాలా సంతోషకరం. ఏదైనా కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని నిర్వహిస్తామని ఈ విధంగా తెలియజేస్తాం. శ్రీనివాస్ గారు అంటే, శ్రీనివాస్ గారు అంటే మీరు విద్యార్థిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేవారు? అల్లరి చేసలు చేసేవారు, అక్కడ కామ్గా ఉండేవారు? దాదాపుగా అంటే విద్యార్థులున్నప్పుడు అల్లరి చేసేవాళ్ళం, ఇప్పుడున్న అల్లరి లేదు. అప్పుడు ఒక టైప్ ఆఫ్ అల్లరి ఉండేది, కానీ రెగ్యులర్గా మాత్రం స్కూల్స్కు మాత్రం కంపల్సరీగా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. అంటే ఒక్కొక్కరి చదువు ఏ విధంగా ఉన్నా రెగ్యులారిటీ మాత్రం తప్పకుండా కూడా మేము రెగ్యులారిటీ మెయింటైన్ చేసేవాళ్ళం. అప్పుడు అందరం కూడా చాలా చిన్న అంటే అందరం కూడా ఇంత ఎకనామిక్గా స్థాయి లేకుండా కూడా ఇంత ప్రేమ రాగాలతోటి
మాకు మాకున్న అప్పుడు ఆర్థిక వనాలతోటి మేము ఒకరికొకరికి మేము మా కష్ట సుఖాలను పంచుకుంటూ మేము షేర్ చేసుకునేవారం. పేరు నరసింహారెడ్డి, నేను ఉన్నారులో నివసిస్తున్నాను. 8787 88 బ్యాచ్లో వీళ్ళందరితో పాటు నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. మా నాన్నగారు శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేసి సదస్సులయ్యారు. ముఖ్యంగా మొదటగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మేము లాస్ట్ గెట్ టుగెదరు 2 ఇయర్స్ బ్యాక్ కరోనాకు ముందు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇప్పటికీ మా మిత్రులు నలుగురు అనుకోకుండా సదస్సులయ్యారు. దానికి మేము ఫస్ట్ మా అభ్యర్థులు మేము వాళ్ళ కుటుంబానికి సానుభూతి పడుతున్నాం. తర్వాత మాది మేము ఏ కార్యక్రమం అయినా కానీ మా గ్రూప్లో అందరం కలిసి ఒక సామరస్యంగా మనం ఏ కార్యక్రమం ఎవరు బీదవారు ఉన్నారో, ఇంతకుముందు శ్రీనివాస గారు చెప్పినట్టు ఎవరు బీదవారు ఉన్నారో వారికి కుటుంబంగా ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. మా అందరి తరఫున మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేము ఇప్పుడు చాలామంది మంచి మంచి స్థాయిలో ఉన్నాం, చాలా కార్యక్రమాల్లో ఉన్నాం, చాలా ప్రభుత్వ శాఖలలో ఉన్నాం. ఇదంతటి కారణం మా గురువులు. ఒక్కొక్కరు పేరు పేరున చాలామంది, ఎందుకంటే మూడు స్కూళ్ళకి కలిసి ఇప్పటికి ఉంటున్నాం. అప్పుడు మేము 320 మంది స్టూడెంట్స్, 10th క్లాసులు, అది గవర్నమెంట్ స్కూలు ఐఎంఎస్ కలిపి. అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 265 మంది క్లాసులలో పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ అయ్యారు. సో అప్పుడంతా గెట్ టుగెదర్గా పనిచేసాం, ఆడుకున్నాం. మీరు అడిగినట్టు ఇంతకుముందు చాలా చిన్నగా ఆడుకున్నాం, అప్పటి అల్లరి వేరు. కానీ ఇప్పుడు పిల్లల్లో అది లేదు. మమ్మల్ని చూసాను, అట్లీస్ట్ ఆ పిల్లలు మాలే కాడి మేము ఫిజికల్గా ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నామంటే అప్పటి ఆటలు, అప్పటి గురువుల అంటే ఇదే ఐకమత్యాన్ని ఐకమత్యాన్ని ఇప్పటికీ పనిచేస్తాం. మేము మొదటిసారిగా ఈ కార్యక్రమం నిలబెట్టినప్పుడు ఇంత స్పందన లేకుండే, బట్ మా యొక్క కమిటీ టీం ఉన్నది ఇందులో, వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇది ఇంత సక్సెస్ ఏంటంటే, ఆల్మోస్ట్ 50-60% మెంబర్స్ రాగలిగారు. ఇది కూడా 15-20 డేస్ మధ్యలో గ్యాప్లనే డిసైడ్ అయింది, ఎందుకంటే కరోనాతో మాకు ఇంకా కొంచెం భయం ఉండే, మళ్ళీ వస్తుందని. సో అటువంటి ఏం లేకుండా దేవుడు మా అందరిని సహకరించి అందరిని ఒక్కడ కలిపినందుకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషాన్ని ఇంకా ముందు ఈ 120, 150, 200 మెంబర్స్ తీసుకుపోవాలి, అందరం కలిసి ఉండాలని, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఆరోగ్యమైన ప్రోత్సాహకరమైన బహుమతిస్తామనుకున్నాం. ఇతను మా బ్యాచ్లో ఫస్ట్ క్లాస్ వచ్చినండి, 87-88 బ్యాచ్లో ఫస్ట్, లోక పెద్దపల్లి మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తను అనౌన్స్ చేయడం మేము గర్వంగా భావిస్తాం. నా పేరు సుధాకర్, నేను ప్రభుత్వ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్తో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇంతకుముందు మా మిత్రులు చెప్పిన విధంగా మాకు మేము కలవడమే కాకుండా ఎంకరేజ్మెంట్గా మేము ప్రభుత్వ పాఠశాల చదువుకునేంత స్థాయికి వచ్చినాం కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఇప్పుడే అనౌన్స్ చేశాము, 10th క్లాస్లో టాపర్స్ కూడా మేము నగదు రూపంలో బహుమతి ఇవ్వాలని చెప్పి మా అనుకుంటున్నాం. 87-88 బ్యాచ్ ఆధ్వర్యంలో ఏ గవర్నమెంట్ మా పెద్దపల్లి పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న టాపర్స్కి మా వంతుగా మేము వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఆర్థిక సాయం చేస్తాము. అదేవిధంగా కలిసి ఉండడం ఒక సూత్రాన్ని ఈరోజు సమాజానికి మిత్రులు అంటే, ఇంత టెన్షన్లో, ఇంత పాండమిక్లో ఇప్పుడు మనం ఎప్పుడు చూడండి, కరోనా చూసిన తర్వాత అందరికీ కలవాలి, అందరు కలుస్తున్న మా ఫ్రెండ్స్ ముఖాల్లో నిజంగా ఎంత హ్యాపీనెస్ ఉందంటే చెప్పరాదు. అంటే మళ్ళీ ఒక 30 ఏళ్ళు మేము బ్యాక్ వెళ్ళామా, 30 పిల్లలం అయిపోయినా మా 10th క్లాస్ మా మ్యాచ్ అవన్నీ మా మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆరంగ చేసిన మిత్రులందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. Robert.